సో గైస్ మనం లోపలికి అయితే వెళ్ళాలి. ఇప్పుడు లోపలికి వెళ్ళాలంటే ఈ టార్చ్ పెట్టుకోవాలి. సో ఇక్కడ నుంచి కిందికి దిగాలి. అంటే ఆక్సిజన్ లెవెల్స్ అనేది తగ్గిపోతున్నాయి, మొత్తం స్వెట్ వస్తుంది. సో లోపలికి వెళ్దాం. మధ్యలోకి వచ్చిన తర్వాత ఓ పైన చూస్తున్నారా మొత్తం గబ్బిలాలు, గబ్బిలాలు పురుగులు మొత్తం. Natural. Okay, natural. This place box head. ఫ్రెండ్స్, ఈ లోపల నడుస్తుంటే మొత్తం తడితడిగా ఉందన్నమాట. ఆ ఏ రాయిని ముట్టుకున్నా అంత తడితడిగా ఉంది. మనం ఒకవేళ హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు ఎక్కడున్నా అంటే ఎల్లా అనే ప్లేస్లో ఉన్నాను. ఈరోజు మనం వెళ్ళబోయే ప్లేస్ ఏంటంటే నిల్దియా పోక్నా, అంటే రావణాసురుడు తపస్సు చేసిన ప్లేస్ అన్నమాట. మీకు తెలుసు కదా రావణాసురుడు శివభక్తుడు అని చెప్పేసి. సో ఇక్కడ నుంచి ఒక 8 కిలోమీటర్స్ ఉంది నిల్దియా పోక్నా అనే ప్లేసు. సో బ్రేక్ఫాస్ట్ చేసేసి అక్కడికి వెళ్ళిపోదాం. ఇగో ఇదే మన హాస్టలు. ఇక్కడ నుంచి కిందికి దిగి వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ మొత్తం మన హిమాచల్ ప్రదేశ్లో ఉన్నట్టు కొంచెం హైట్లో ఉన్నాయన్నమాట హాస్టల్స్ అన్నీ. సో చేలో ఏమైనా తినేసి రావణ బ్రహ్మ తపస్సు చేసిన ప్లేస్కి అయితే వెళ్ళి చూద్దాం. ఓకే, సో గైస్ ఇక్కడ ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉంది. ఇండియన్ రెస్టారెంట్కి వచ్చాను. సో ఇది, సో దోశ అయితే ఆర్డర్ ఇచ్చాను. సో చూద్దాం, నేనే ఫస్ట్ వచ్చిన ఇక్కడికి, చూద్దాం దోశ ఇండియన్ స్టైల్లో ఉంటుందా లేకపోతే శ్రీలంకన్ స్టైల్లో ఉంటుందా అని చెప్పేసి. సో గైస్ దోశ అయితే వచ్చేసింది, తినేసి బయలుదేరాం. బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. ఇండియన్ జస్ట్ కొంచెం ఇండియన్ లాగానే ఉంది, కాకపోతే అందులో ఏమేమి వేసారు. సో ఓకే, బస్ స్టాప్కి అయితే వచ్చేసిన. ఇది బస్ స్టాప్ నిల్దియా పోక్నా అనే బస్సెస్ ఇక్కడికి వస్తాయంట. అక్కడికి వెళ్ళాలంటే మళ్ళీ అక్కడి నుంచి కొంచెం దూరం లోపలికి వెళ్ళాలి. ఇది బస్ స్టాండ్ రోడ్ సో అక్కడ ఒక ఫారినర్ కూర్చున్నారు బస్ కోసం వెయిటింగ్. ఫైనల్లీ రావణాసురుడి కేవ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. అది అక్కడి నుంచి ఇక్కడికి లోపలికి వెళ్ళాలన్నమాట. గైస్ మనం రావణాసురుడి కేవ్ దాకా వెళ్ళాలంటే ఇంకొక 500 మీటర్స్ అనేది లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి. అసలు ఇక్కడ ఇలాంటి ప్లేస్ ఉందని చెప్పేసి లోకల్ వాళ్ళకు కూడా చాలామందికి తెలియదు. అందరికీ తెలుసు కదా రావణ బ్రహ్మ పెద్ద శివభక్తుడు అని చెప్పేసి. బ్రహ్మకి పూజ చేసి ఎప్పటికీ ఎవరి అంటే ఎవరి దగ్గర ఎవరి వల్ల చావు పొందకుండా ఎప్పటికీ బతికి ఉండేలాగా వరం అనేది తీసుకుంటాడు. సో శివుడికి పూజ చేసి ఆత్మలింగం అనేది పొందుతాడు అన్నమాట. గైస్ మీరు చూస్తున్నారు కదా ఈ రావణాసురుడి కేవ్ అనేది మొత్తం డీప్ ఫారెస్ట్ లోపల ఉందన్నమాట. లోపల దాకా నడుచుకుంటూ వెళ్ళాలి. మొత్తం దారి మొత్తం చాలా డిఫికల్ట్ ఉంది. వాయు సో గైస్ మనం లోపలికి అయితే వెళ్ళాలి. ఇప్పుడు లోపలికి వెళ్ళాలంటే ఈ టార్చ్ పెట్టుకోవాలి. సో ఇక్కడ నుంచి కిందికి దిగాలన్నమాట. మొత్తం టోటల్గా హౌ మచ్ ఇన్సైడ్ అండర్గ్రౌండ్ 800 మీటర్స్. సో నియర్లీ 1 కిలోమీటర్. సో లోపలికి వెళ్దాం.
గైస్ మనం 300 అడుగులు లోపలికి కిందకి దిగాలి. దిగిన తర్వాత 1 కిలోమీటర్ అనేది లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఫ్రెండ్స్ నేను లోపలికి దిగుతుంటే నాకైతే ఒక విషయం గుర్తొచ్చింది. అదేంటంటే చిన్నప్పుడు మా నాన్న సింగరేణి బొగ్గుబాయిలో ఇలాగే లైట్ పెట్టుకొని దిగేవాడు అన్నమాట. నాకు అదే గుర్తొచ్చింది కిందకి దిగుతుంటే. గైస్ సగమే దూరం వచ్చినాం, ఇంకా సగం దూరం వెళ్ళాలట. మొత్తం చెమట వస్తుంది. లోపలికి వెళ్తుంటే ఆక్సిజన్ లెవెల్స్ అనేది తగ్గిపోతున్నాయి, మొత్తం స్వెట్ వస్తుంది. సో లోపలికి వెళ్దాం. మధ్యలోకి వచ్చిన తర్వాత ఓ పైన చూస్తున్నారా, మొత్తం గబ్బిలాలు గబ్బిలాలు పురుగులు మొత్తం. ఓకే, న్యాచురల్. ఫ్రెండ్స్ ఈ లోపల నడుస్తుంటే మొత్తం తడితడిగా ఉందన్నమాట. ఏ రాయిని ముట్టుకున్నా అంత తడితడిగా ఉంది. మనం ఒకవేళ గైడ్ని తీసుకుని రాకపోయి ఉండేది ఉంటే మాత్రం మనకు దారి తెలియక కన్ఫ్యూజ్ అయిపోతాం అన్నమాట. ఇక్కడ మనకు లైట్ ఎంతవరకు కనిపిస్తుందో అంతవరకు మాత్రమే దారి కనిపిస్తుంది, మిగతా అంతా చీకటిగా ఉంది. ఒకవేళ అన్ఫార్చునేట్లీ కాలు ఆటో ఇటో వేసినాం అనుకో కింద పడిపోతాం ఖచ్చితంగా. లోపల దారి మాత్రం చాలా డిఫికల్టీగా ఉంది. అసలు మనకి గైడ్ చెప్తే కానీ వెళ్ళలేని పరిస్థితి ఉంది ఇక్కడ లోపల. గైస్ ఈ కేవ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, ఇక్కడ లోకల్ పీపుల్ ఏమని బిలీవ్ చేస్తారంటే ఇక్కడ రావణాసురుడు తపస్సు చేసుకునేవాడని చెప్తారనమాట. అందుకని చెప్పేసి ఈ ప్లేస్ చూద్దాము, ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి ఇంత రిస్క్ చేసి ఇక్కడ దాకొచ్చాను. రావణాసురుడు తపస్సు చేసిన ప్లేస్కి అయితే వచ్చేసా. సో గైస్ వాటర్ చూస్తున్నారా ఎంత క్లియర్గా ఉన్నాయో, చూపిస్తాం. క్లిస్టర్ క్లియర్ వాటర్. ఇది ఫ్రెండ్స్ దిగేసి స్నానం చేద్దాం. గైస్ మనకి స్విమ్మింగ్ రాదు, సో ఇందులో దిగాలంటే కొంచెం భయం అవుతుంది, బట్ ఇట్స్ ఓకే. ఇక్కడ చిన్న రాళ్ళు ఉన్నాయి, అక్కడ వరకు దిగేసి పైకి ఎక్కేస్తా. అక్కడ వరకు డీప్ వెళ్ళను. ఐ డోంట్ నో హౌ టు స్విమ్, బట్ ఐ విల్ గో లిటిల్ బిట్ ఫార్. సో యు మేక్ ఓకే వాటర్ అంత చల్లం. గుడ్ ప్లేస్. You are not going. This place is good. Okay, mangi roti na. మనకి స్విమ్మింగ్ రాదు కాబట్టి ఒక బండ దొరికించుకొని ఆ బండ మీద కూర్చొని కాళ్ళు చేతులు ఆడించుకుంటా కొంచెంసేపు టైం పాస్ చేసిన. బట్ అక్కడ వెళ్ళిన తర్వాత అర్థం కాని విషయం ఏంటంటే చుట్టుపక్కల ఎక్కడ కూడా వాటర్ సోర్స్ అనేది లేదు. వాటర్ ఫాల్స్ కానీ రివర్ కానీ ఈ సరౌండింగ్స్లో ఎక్కడ కూడా వాటర్ ఫ్లో అవ్వట్లేదు. బట్ ఇంత క్లీన్ వాటరు దట్టు 1 కిలోమీటర్ కింద ఇవి ఎలా ఫామ్ అయ్యాయని చెప్పేసి నాకైతే షాకింగ్ విషయము. ఆ గైడ్ని అడిగినా కూడా తను కూడా ఏం చెప్పలేకపోయాడు. బట్ దిస్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ఓకే ఓకే డన్. సో గైస్ ఈ రావణాసురుడు తపస్సు చేసే ప్లేస్ అయితే చూసారు కదా. సో డ్రెస్ చేంజ్డ్, ఇంకా పైకి వెళ్ళేద్దాం. ఓకే
Yeah, thank you. First time. Yeah, yeah, yeah. But it's a nice place. Yeah, good place. Yeah. Abba. You should come here to explore. Finally done. So ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు ఇక్కడికి వస్తే గనక ఖచ్చితంగా గైడ్ని మాత్రం హైర్ చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ ఇంకా మోకాల నొప్పులు కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా రాకండి, ఓకేనా? అక్కడికి వెళ్ళిన తర్వాత ఆక్సిజన్ అనేది లోపల చాలా తక్కువ ఉంది, ఓకే? సో చీకటిగా కూడా ఉంది, సైడ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కూడా నాట్ రికమెండెడ్. కొంచెం కొండలు అవన్నీ ఎక్కగలిగే వాళ్ళు అయితేనే ఈ లోపలికి వెళ్ళాలి. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి గ్రిప్ ఉన్న షూస్ మాత్రమే వేసుకోండి, అక్కడ పడిపోతే ఇంకంతే బొక్క కూడా మిగిలింది. సో అవేమి లేకుండా కొంచెం గుండె ధైర్యం పెట్టుకొని లోపల దాకా వెళ్తా అంటే వెళ్ళండి, లేదు అంటే స్టాప్. ఇది నాకు మాత్రం లైఫ్ టైం, అంటే లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఇలాంటి ప్లేస్లకు నేను మళ్ళీ వస్తానో రానో కూడా తెలియదు కానీ, సో ఇది మాత్రం ది బెస్ట్ ఎక్స్పీరియన్స్. సో బాయ్, థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇతను గైడ్ నాకైతే లోపల చాలా అంటే చాలా హెల్ప్ చేశాడు. మీకు ఒకటి చూపెట్టాలి లోపలికి వెళ్ళిన తర్వాత. అయ్యో, ఈ దెబ్బ అయితే తాకింది, గట్టిగా తాకింది, రాయి గుచ్చుకుంది. అందుకే నేను చెప్పిన కదా ఆ లోపల మొత్తం ఏం కనిపించట్లేదు. సో రాయి ఇట్లా చీరికపోయింది అన్నమాట, గట్టిగా నొప్పిలేస్తుంది. నుంచి నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి రావణ వాటర్ఫాల్, ఇక్కడ నియర్లో ఉందంట. సో వాటర్ఫాల్ కూడా చూసేద్దాం, ఓకే? రావణ వాటర్ఫాల్కి అయితే వచ్చేసాను. సో నా వెనకాల కనిపిస్తుంది కదా రావణ ఫాల్, దగ్గరికి వెళ్ళి చూద్దాం, ఓకే? అదో అక్కడి నుంచి గైజ్, ఇది రావణాసురుడి వాటర్ఫాల్ చూసారు కదా. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, ఓకేనా? బాయ్, టేక్ కేర్.